రావడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తారుమారవుతున్న విద్యుత్ బిల్లులను సరిచేయాలని కోరుతూ డిఈ అహ్మద్ ఖాన్ కు వినతిపత్రం అందజేశారు నర్సీపట్నం జన సైనికుడు. ఈ టారిఫ్ విషయంలో కూడా 50 యూనిట్లకి 1.45 పైసలు వసూలు చేయడం జరుగుతుందన్నారు. మరి ఈరోజు 25 రోజులది 30 రోజులకి చేయడం జరిగిందని ఉన్న 2.60 పైసలు కూడా పడడం జరుగుతుందని మన డి గారు చెప్తున్నారు. ఇది ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ఈ లబ్ధి ఈ వినియోగదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద పెనుభారం పడకుండా ప్రభుత్వం ఆదుకోవాలని కూడా ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా సీఎం గారు పాదయాత్రలో చాలా చెప్పారు, విద్యుత్ బాధుడే బాధుడని చెప్పుకుంటూ వచ్చారు. ఈరోజు అదే ఈ రోజు 100 రూపాయలు వచ్చినోడికి 900 బిల్లు రావడం అన్నదే. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో ప్రభుత్వం కొంచెం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా ఈరోజు జనసేన పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఇదే వైఖరిగానే కంటిన్యూ అయితే జనసేన పార్టీ దీని మీద భారీ ఎత్తులో ఆందోళన చేస్తుందని కూడా ఈరోజు తెలియజేస్తున్నాం. కరోనా వైరస్ కారణంగా ఆర్థికంగా నష్టపోయిన వ్యాపారస్తులకు ఊరట లభించింది. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.